na peru doctor si Hichbal Gopal Reddy nenu tircha kanta vaidyuni nenu mailvarunlo practice chestanu nenu lens club lo member ga undi ee samvatsaram jp district coordinator ga mana krishna jilla anaga 316d lo nenu jp district coordinator ga undi ani service activity chestanu mari prapancha deshalalo ee corona mahamari vyapinchi mana desha prajalanu prapancha prajalanu bhayabhrantulu chesi mari paruguto ప్రజలు అందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా ఎక్కడెక్కడ అనేక సర్వీస్ యాక్టివిటీస్ గ్రామాల్లో ఉన్న పెద్దలు గాని కొద్ది సంపన్నులు గాని సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ సర్వీస్ చేయాల్సిందిగా కోరిక మేరకు మా చింతల వారి ఫ్యామిలీ నుంచి మా అన్నగారు అంటే చింతల హరిగోవింద కొరణారెడ్డి గారు అలాగే మా పెద్ద అన్నగారు అంటే బాలాజీ రెడ్డి గారు మా మరియు మా తమ్ముడు యుఎస్ లో ఉంటారు బాగా చింతల భగవాన్ రెడ్డి గారు మరి మరి మా అన్నగారు కోనగారు చింతల వెంకటరెడ్డి గారు వీరందరి సహకారంతో మా అన్నయ్య గారు ముందుకొచ్చి ఈ సంవత్సరం మా గ్రామంలో పండిన పంటంతటను 400 బస్తాలను బియ్యాన్ని మరాడించి మరి దానికి తోడు మరి మా ఒక 2 డేస్ బ్యాక్ మా గ్రామంలో నరసింహాపుర చాటరేమన్నం నరసింహాపురం గ్రామంలో 1100 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి మరి 10 కేజీలు బియ్యము 2 కేజీలు కూరగాయలు ఒక నూనె ప్యాకెట్ దాంతో పాటు జాంకాయలు ఇవన్నీ చేసి సర్వీస్ యాక్టివేట్ చేయడం జరిగింది అలాగే పక్కన గ్రామాల్లో మన వాళ్ళకు కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు చాలా అవస్థలు పడుతున్నారు అని తెలిసి మరి ఈరోజు మా అన్నయ్య గారి సహకారంతో సీగుడుపాడు మరి ఊరుగుడు మరి చాటరే మండలంలో ఉన్నటువంటి పోతనపల్లి అదే దానికి ఆ గ్రామానికి మరో పేరు మరి గంటుపాడు గ్రామం అంటారు ఆ గ్రామంలో గల మరి ప్రజలందరికీ మరికి మరి ఈరోజు 200 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి మరి 10 కేజీలు బియ్యం 2 కేజీలు కూరగాయలు నూనె ప్యాకెట్ జాంకాయలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ ఈ మన ఏంటంటే మన పక్క రాష్ట్రమైన మరి కేసీఆర్ బతుకుంటే బలసాగిందనచ్చు ఈ కష్ట సమయంలో ఏంటంటే మనం బ్రతకటానికి ఈ కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండటానికి కుటుంబంలోనే ఎక్కడ ఇళ్లను దాటి బయటికి రాకోకుండా అందరూ క్రమశిక్షణతో పాటు ఉండాలని చెప్పు మరి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతుంది మా వృత్తాభక్తిగా మా చింతలవారి ఫ్యామిలీ నుంచి మా అన్నయ్య గారు ముందుకొచ్చి ఇట్లాంటి సర్వీస్ యాక్ట్ చేయడం హర్షణీయం ఇట్లాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు కూడా ముందు ముందుకు వచ్చి మరి ఇట్లాంటి గ్రామ ప్రజలను అందరి ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఏంటంటే మరి ఇట్లాంటి సర్వీస్ యాక్టివ్ ఒక చిన్న గ్రామంలో మొన్న 2 డేస్ బ్యాక్ 1100 ఈరోజు 200 మొత్తం కలిపి 1300 కుటుంబాలకి మరి కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశంలో కానీ ఒక చిన్న కుగ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా వృత్తి చేస్తూ మరి హైదరాబాద్ నుండి ఇంత సర్వీస్ యాక్టివ్ చేస్తున్న మరి అందరికీ గ్రామ ప్రజలందరూ జయజయలు పలుకుతున్నారు ఇట్లాంటి మా కుటుంబం నుంచి వచ్చి అందరికీ మా తాతగారు కూడా ఫోర్ ఫాదర్స్ కూడా మా తాతగారు కూడా అంతకుముందు కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక బస్తా వడ్లు ఇచ్చేవారని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ ఆ సందర్భంగా ఏంటంటే ఈ రోజు కూడా ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాలలో మా తగినంత సహాయం మా చింతల వారి ఫ్యామిలీస్ నుంచి మరి ఆర్థిక సహాయం మన ఒక్కొక్క కుటుంబానికి మరి 10 కిలోల బియ్యము ఒక నూనె ప్యాకెట్ 2 కేజీలు కూరగాయలు మరి జాంకాయలు ఇవ్వడం జరిగింది మరి ఈ సర్వీస్ చేస్తున్నట్టు మాకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా చాలా ఆనందంగా ఆదుకుంటున్నందుకు మా ఫ్యామిలీస్ అందరూ చాలా ఆనందిస్తున్నాయి అందుకే మా కష్టకాలంలో మాకు దేవుడిచ్చిన ఒక వరంగా ఇట్లాంటి సహాయాన్ని చేయగలిగినంత సహాయం చేస్తున్నందుకు మేము అందరం ఇప్పుడు ఆనందం వెలిపిస్తున్నాము మేము మాకు ఇబ్బంది ఏమి లేకుండా అందరూ హర్షాదిరేకంగా అనిపిస్తుంది అందరూ మాకు ఇప్పుడు వీళ్ళందరూ పంచిన వాళ్ళలో ముఖంలో ఏంటంటే ఆనందం చూసి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మా ఫ్యామిలీలో మెంబర్స్ గానే మేము వీళ్ళందరినీ భావిస్తున్నాం డిఫరెంట్ గా కాకుండా మాకు వీళ్ళందరూ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మాకు తెలుసు వాళ్ళని ఆదుకుంటూ ఈ సందర్భంలో మాకు ఆనందం వెలిపిస్తున్నాం సహకరించిన మీడియా మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది